कांग्रेस रेबल्स को बुज्जे गुंपुलु हाईकमांड हामीलकु संबंधी मरिन्नि डीटेल्स राजु लाइव द्वारा अंदिस्तारु। राजु, रेबल्स को कांग्रेस एलांटि हामीलु इच्चिंदि? थैंक यू अनिल। कांग्रेस पार्टी असंतृप्ति नेतलनु बुज्जगिंचडंलो सक्सेस अयिंदनि चेप्पालि। मोदटि नुंचि टिकेट आशिंचि भंगपड्ड असंतृप्ति नेतलनु, अदे विधंगा टिकेट आशिंचि भंगपड्ड तर्वात नामिनेषन्लు వేసిన నేతలను కూడా వరుసగా బుజ్జగింపుల పరంపర కొనసాగించింది। ఇవాటితో పూర్తిగా అసంతృప్తి నేతలను బుజ్జగించినట్లే అయిపోయింది। ప్రధానంగా సూర్యాపేటకు సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్, ఆయనకు టికెట్ రాకపోవడంతో ఆయనే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేశారు। ఆయన కోసం గత 2-3 రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు। పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు। దీంతో ఇవాల అక్కడే మల్లు రవి, అదే విధంగా ఏఐసీసీ సెక్రటరీ రోహిణ్ చౌదరి వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు। ఎట్టకేలకు పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ను విత్డ్రా చేసుకున్న పరిస్థితి। ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మొత్తం 24 మంది అసంతృప్తి నేతలు నామినేషన్స్ వేశారు। ఫార్వర్డ్ బ్లాక్తో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసుకున్నారు। అయితే వరంగల్ వెస్ట్ నుంచి వెళ్ళి జంగా రాఘురెడ్డి కూడా నామినేషన్ వేశారు। ఆయనను కూడా విత్డ్రా కావాలని కోరడం జరిగింది। ఆయన కూడా దానికి సానుకూలంగా వివరించారు। దాంతోపాటు నర్సాపూర్ నుంచి వెళ్ళి వేసిన గాలి అనిల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బోధు నుంచి వెళ్ళి వెన్నెల కిషోర్ కావచ్చు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం నుంచి దండెం రామరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా నామినేషన్ వేశారు। వీళ్ళు కొంతమంది నామినేషన్ వేసిన నేతలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన నేతలుగా ఉన్నారు। ఎందుకంటే వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు ఓటంలో ఈ రెబల్స్ అభ్యర్థుల ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంటుంది। సో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్లయినా ఎన్నికల్లో గెలవాలి, ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాలని ఒక లక్ష్యంతోనైతే వెళ్తున్న పరిస్థితి। ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది। ఇప్పటికే ఏఐసీసీ నేతలు కావచ్చు, అదేవిధంగా పిసిసి నేతలు కావచ్చు, వరుసపెట్టి బుజ్జగింపుల పరంపరను కొనసాగింది। చాలా వరకు ఆ నేతలను నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని కోరారు। అందులో భాగంగా కొంతమంది నేతలకు వివిధ రకాల హామీలు ఇచ్చారు। కొంతమందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని, లేకపోతే కార్పొరేషన్ పదవులు ఇస్తామని, అదేవిధంగా కొంతమంది నేతలకు డిసిసి ప్రెసిడెంట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది। ఎందుకంటే చాలామంది డిసిసి ప్రెసిడెంట్లకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు। కానీ అయితే అక్కడ డిసిసి ప్రెసిడెంట్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేతలు, వాళ్ళు కూడా టికెట్ ఆశించారు। వాళ్లకు ఈసారి డిసిసి ప్రెసిడెంట్లుగా పోస్టింగ్ ఇస్తామని కొంతమంది నేతలకు ఆశ చూపినట్లు తెలిసింది। అందులో ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన జంగారావురెడ్డికి అక్కడ హనమకొండ డిసిసి ప్రెసిడెంట్ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది। అదేవిధంగా కొంతమంది నేతలకు నర్సాపూర్ టికెట్ ఆశించిన భంగపడ్డ గానేలకు ఎంపీ టికెట్ ఇస్తామని జైరాబాద్ నుంచి వెళ్ళి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్సీ లేకపోతే ఎంపీ టికెట్ మీరు ఏది కోరుకుంటే అది ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది। సో మొత్తానికి చాలామంది నేతలు అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లకు వివిధ రకాలుగా హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చి బుజ్జగించుకొని లైన్లకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడంలో చేసి సక్సెస్ అయ్యారని చెప్పాలి। సో ఇందులో చాలా వరకు జానారెడ్డి ఆధ్వర్యంలో బుజ్జగింపుల కమిటీ వేశారు। బుజ్జగింపుల కమిటీలో ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అదేవిధంగా దీపదాస్ నుంచి మీనాక్షి నటరాజన్, ఈ నలుగురు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను వెంటనే బుజ్జగించడంలో ఆ కమిటీ కొంతమేరకు సక్సెస్ అయింది। తర్వాత మల్లు రవి, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్, వీళ్ళిద్దరు కలిసి టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు కావచ్చు, నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు కావచ్చు, వాళ్ళని బుజ్జగించడంలో ఆ ఇద్దరు నేతలు సక్సెస్ అయ్యారు। తర్వాత ఏకంగా నేరుగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చి తాజకృష్ణ హోటల్లో కూర్చొని చాలామంది నామినేషన్స్ వేసిన వాళ్ళను పిలిపించుకొని మాట్లాడడం జరిగింది। అందులో కేసి వేణుగోపాల్ హైదరాబాద్కి వచ్చి మాట్లాడడంలో చాలా వరకు కాంగ్రెస్ అసంతృప్తి నేతలు దారిలోకి వచ్చారని చెప్పాలి। అదేవిధంగా నామినేషన్స్ వేసి విత్డ్రా చేసుకుంటే పార్టీలో కావచ్చు, అదేవిధంగా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పదవులు ఇస్తామని కేసి వేణుగోపాల్ నేరుగా చెప్పడంతో చాలామంది అసంతృప్తి నేతలు నామినేషన్ వేసిన వాళ్ళందరూ విత్డ్రా చేసుకోవడానికి ముందుకొచ్చారు। ఇక చివరిగా ఇవాళ ఒక పటేల్ రమేష్ రెడ్డి ఒక్కరే ఇవాళ ఆయన ఇంటికి వెళ్ళి మల్లురవి కావచ్చు, మిగతా నాయకులు రోహిణ్ చౌదరి కావచ్చు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనను కూడా విత్డ్రా చేసుకోవాలని కోరారు। సో ఆయన కూడా విత్డ్రా చేసుకున్నారు। సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలను కావచ్చు, నామినేషన్ వేసిన రెబల్స్ను కావచ్చు బుజ్జగించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అని చెప్పాలి అనేది। థ్యాంక్ యూ రాజు।